ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. మనకి ఏ మాత్రం కూడా అడ్డుకోకుండా, పైగా నిన్న మొన్న మీరు ఏం జరుగుతుందో మీరు చూశారు. ఇవాళ చూసినట్టయితే నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు రోడ్లన్నీ కూడా శంకుస్థాపన చేశాడు. ఈ రోడ్ల చరిత్ర మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ రోడ్లు అయితే ఇక్కడ ఖమ్మం నుంచి మొదలుకొని దేవరపల్లి దాకా ఈ రోడ్లు ఇంతకుముందు స్టేట్ హైవేలు ఉంటే, అంతకుముందు నేను ఉన్నటువంటి ఎంపీ ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ కూడా నేషనల్ హైవే కావాలని చెప్పి పట్టుబట్టారు, ఎన్నో ఉత్తరాలు రాశారు. ఆ తర్వాత ఆ టైంలో మనకి రాలేదు. ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ప్రధానమంత్రి గారికి ఎన్నో ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాలన్నీ కూడా తీసుకొచ్చా, సాక్ష్యం కూడా మీకు చూపెడతా. ఇవన్నీ రోడ్లన్నీ వచ్చినట్టే మన నాయకుడు వల్ల వచ్చినాయి, మన నాయకుడు పట్టుదల వల్ల వచ్చినాయి. ఇటువంటి రోడ్లను శంకుస్థాపన చేశాడు, బాగానే ఉంది. ఖమ్మం జిల్లాలను శంకుస్థాపన చేసేటప్పుడు ఈ కార్డు మీద కనీసం లోకల్ ఎంపీ పేరు కూడా లేదు. మీ అందరూ ఆశీర్వదించినటువంటి మీరు, పార్లమెంట్ పంపించినటువంటి మీరు, నా పేరు తప్పకుండా కూడా ఇక్కడ లోకల్ ఎంపీగా దీని మీద నా పేరు ఉండాల. ఏ శంకుస్థాపన చేసినా కూడా ప్రధానమంత్రి గారు ఏదైతే కార్డు పంపించడో, ఈ కార్డు నాకు పంపిస్తే ఆ కార్డులో కనీసం లోకల్ ఎంపీ పేరు కూడా లేదు. అంటే తెలంగాణ బిడ్డలన్నా, తెలంగాణ ప్రజా ప్రతినిధులన్నా, తెలంగాణ రాష్ట్రమన్నా ఎంత కక్షపూరితమో ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా నిన్న వచ్చినప్పుడు ఊపారు, ఇదే జెండా ఇంతకుముందు నేను ఇక్కడ ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా ఊపా. అది ఎన్నిసార్లు ఒక వందే మాత్రం రైలుకి ఎన్నిసార్లు జెండా ఊపాల? రోజు జెండా ఊపుకోవడానికి చాలా మంది వాళ్ళు ఉన్నారు, కానీ మన మటుకి మరి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఆ అవకాశం మనకు వదిలిపెట్టాల. అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, డాక్టర్ ఊహించని కార్యాలను చేపట్టి అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసి చూపించి తెలంగాణకు, దేశాన్ని, దేశానికి నమూనాగా నిలబెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చిన్నపుచ్చలేదు, ఏ ఒక్కరిని విస్మరించలేదు. మనకు కులము లేదు, మతము లేదు. తెలంగాణ వెలుగొందుతున్నది తెలంగాణ. ఇట్లా ఉంటే దేశం కథ ఇంకో లెక్కన ఉంది. ఇప్పుడు ఈ రోజున మనం ఎలక్షన్ల కోసం ఏదో కొత్తగా చెప్పేది లేకుంటే చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇది కంటిన్యూస్గా చేయాల్సిందే, ఒక రోజు అయిపోయేది కాదు. సరే, మనము 2014 నుంచి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పనులు చేసుకుంటూ వస్తున్నాం. గత 2 ఏళ్ళు మనం కన్నడతోనే కొంత ఇబ్బంది పడినమాట వాస్తవం. సరే, ఇంకా చాలా గ్రామాలలో కూడా రోడ్లు, ఇంకా చిన్న చిన్న సమస్యలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా వచ్చే కాలంలో 100% కంప్లీట్ చేపిస్తాను. మీ అందరికీ తెలుసు, నేను జరగలేదన్న మాట. మీ అందరికీ నా మీద నమ్మకం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పింది ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను. చాలా విలేజెస్లో మీరందరూ బహుశా మర్చిపోయారో లేదో నాకు తెలియదు. రైతులకు ఎక్కడ ఇబ్బంది ఉందన్నా ప్రతి సీజన్లో కూడా మనం చిన్న చిన్న రోడ్లు ప్రభుత్వం పరంగా ఇమీడియట్గా వేయలేకపోయినా మనం సొంతంగా చాలా బాటలు బాగు చేయించినాం. రైతులు ఏ చిన్న ఇబ్బంది ఉందన్నా తప్పకుండా రెస్పాండ్ చేస్తున్నాం. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.